ఢిల్లీ లీకర్ స్కామ్ లో మరో ఆప్ నేత చుట్టూ ఉచ్చుబిగిస్తోంది। ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ఈడి సోదాలు జరుగుతోంది। నార్త్ ఎవెన్యూ లోని సంజయ్ సింగ్ నివాసంలో ఈ ఉదయం నుంచి ఈడి అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి। సిఆర్పిఎఫ్ భద్రత నడుమ ఈ సోదాలు జరుగుతున్నాయి। శరచంద్రారెడ్డి, దినేష్ అరోరా, మాగుంట రాఘవ అప్రూవర్లుగా మారి కీలక వివరాలు వెల్లడించడంతో ఈడి సిబ్బంది తాజా సోదాలు జరుగుతున్నాయి। పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు జరిగిన వర్షాకాల సమావేశాల్లో మణిపూర్ వివాదానికి వ్యతిరేకంగా సంజయ్ సింగ్ పోరాడారు। వర్షాకాల సమావేశాలు జరిగినన్ని రోజులు సంజయ్ సింగ్ ను సస్పెండ్ చేశారు। దీన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలోనే సంజయ్ సింగ్ నిద్రించారు। రైట్, ఈ సోదాలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు। గోపి, ఢిల్లీ లికర్స్ క్యాంప్ కు సంబంధించి మరో ఆప్ నేత చుట్టూ ఉచ్చుబిగిస్తోంది। ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి। ఆయన అధికారిక నివాసం నార్త్ ఎవెన్యూ 131 అలాగే 129 ఈ రెండు నివాసాలు కూడా సంజయ్ సింగ్ పేరు మీద ఉన్నాయి। సో ప్రస్తుతం ఇక్కడ ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు। ఐఓ స్థాయి అధికారులు, ఇన్వెస్టిగేషన్ స్థాయి అధికారులు వచ్చి ఈ ఉదయం నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది। ఢిల్లీ లికర్స్ క్యాంప్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఇటు మనీష్ సిసోడియా ఇప్పటికే ఫిబ్రవరిలో అరెస్ట్ అయ్యారు। గతంలో ముఖ్యంగా ఇటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా ఇటు సిబిఐ 9 గంటల పాటు ప్రశ్నించిన పరిస్థితి ఉంది। అయితే సంజయ్ సింగ్ పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉందని చెప్పి చార్జ్ షీట్ లో సుమారు 26 సార్లు ఆయన పేరును మెన్షన్ చేయడం జరిగింది। ఒక చార్జ్ షీట్ తో పాటుగా 5 అనుబంధ చార్జ్ షీట్లను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మనీ లాండరింగ్ కేసులో దాఖలు చేసిన పరిస్థితి। ప్రధానంగా అప్రూవర్లు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం సంజయ్ సింగ్ నివాసాల్లో సోదాలు జరుగుతున్నాయి। అప్రూవర్ దినేష్ అరోరా ముఖ్యంగా ఈ ఈడీ కేసులో అప్రూవర్ గా మారారు। అలాగే ఇటు సౌత్ గ్రూప్ కు సంబంధించి ఇటు శరత్చంద్రారెడ్డి, అంతేకాకుండా మాగుంట రాఘవ, మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా అప్రూవర్లు గా మారినట్లుగా తెలుస్తుంది। సో వీటికి సంబంధించి కూడా ఈ అప్రూవర్లు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసుకి సంజయ్ సింగ్ కి ఉన్న సంబంధాలు, అలాగే చార్జ్ షీట్ లో పేర్కొన్న అంశాల ఆధారంగా ఇప్పుడు ప్రస్తుతం సోదాలు జరుపుతున్న పరిస్థితి నెలకొంది। ప్రధానంగా దినేష్ అరోరాకు సంబంధించిన హోటల్స్ లో దినేష్ అరోరాకి ముఖ్యంగా పార్టీ ఫండ్ ఇవ్వాలి అని చెప్పి గతంలో దినేష్ అరోరా ఒక హోటల్ కు సంబంధించిన యజమాని, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆయన మొదట ఈ కేసులో అప్రూవర్ గా మారారు। ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా కీలక దశకు వచ్చిందని చెప్పాలి। సో దినేష్ అరోరాకి అలాగే సంజయ్ సింగ్ కి ఏర్పడిన సంబంధాలు, సంజయ్ సింగ్ ద్వారానే దినేష్ అరోరా ఇటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని అలాగే ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ని కలవడం జరిగింది। విజయ్ నాయర్ ద్వారా సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు అందాయి। అలాగే లిక్కర్ స్కామ్ లో పాలసీలో కీలక మార్పులు, 5% నుంచి కమిషన్ రేట్ను 12% పెంచడం, L1 లైసెన్స్ హోల్డర్స్ విషయంలో ముఖ్యంగా ఈ లైసెన్స్ హోల్డింగ్ వ్యాపారులకి అనుకూలంగా ముఖ్యంగా వారికి అధిక మొత్తంలో లాభాలు వచ్చే విధంగా మార్పులు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి। వీటికి సంబంధించిన అంశాలకు సంబంధించి దీని వెనుక మనీష్ సిసోడియాతో పాటుగా ఇటు సంజయ్ సింగ్ యొక్క పాత్ర ఏంటి అన్న దానికి సంబంధించి ప్రస్తుతం ఈడీ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది। అందులో భాగంగానే ఆయన నివాసంలో సోదాలు జరుపుతున్నారు। అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మిగతా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కానీ ఈ సోదాల్ని తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. ఈ ముఖ్యంగా ప్రధాని మోడీ అదానికి సంబంధించిన వ్యవహారాలపై సంజయ్ సింగ్ మాట్లాడుతున్నారు, పార్లమెంట్ లో కూడా వాటిని లేవనెత్తారు। అందులో భాగంగానే రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రస్తుతం ఈ సోదాలు జరుగుతున్నాయి, ప్రధాని ప్రశ్నిస్తున్నందుకే ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పి రాజకీయంగా విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది। కానీ ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయని చెప్పి ఈడీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దినేష్ అరోరా అప్రూవర్ గా మారిన తర్వాత ముఖ్యంగా ఇటు మనీష్ సిసోడియాని క్వశ్చన్ చేసి అరెస్ట్ చేశారు, ఆ తర్వాత కేజ్రీవాల్ ని కూడా క్వశ్చన్ చేశారు, కానీ మధ్యలో ఉన్న సంజయ్ సింగ్ ని మాత్రం ఇప్పటివరకు కేవలం చార్జ్షీట్ కే ఆయన పరిమితమై ఉన్నారు, కానీ ఆయనకు సంబంధించిన నివాసాల్లో కానీ అలాగే కార్యాలయాల్లో కానీ ఎటువంటి సోదాలు జరగలేదు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం గడిచిన 2-3 రోజులుగా సంజయ్ సింగ్ కి సంబంధించిన సన్నిహితుల నివాసాలు, వారి కార్యాలయాల్లో కూడా సోదాలు జరిగాయి. ఇన్వెస్టిగేషన్ అధికారులు అన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు ఈ 100 కోట్ల ముడుపుల వ్యవహారాలకు సంబంధించి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఫండింగ్ సంబంధించిన వివరాలను కూడా సంజయ్ సింగే చూస్తూ ఉంటారు. అందులో భాగంగానే దినేష్ అరోరా ఇటు సంజయ్ సింగ్ కి పరిచయం అయ్యాడు, ఆ తర్వాత దినేష్ అరోరాని మనీష్ సిసోడియాకి, కేజ్రీవాల్ కి పరిచయం చేయడం, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన సౌత్ గ్రూప్ కి ముఖ్యంగా విజయ్ నాయర్ కి మధ్య అటాచ్ చేయడం, ఇవన్నీ కూడా దినేష్ అరోరా ద్వారానే జరిగాయి. అలాగే మధ్యలో సంజయ్ సింగ్ కూడా ఇందులో కీలక పాత్రదారుడుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సంజయ్ సింగ్ పాత్ర, సంజయ్ సింగ్ కి సంబంధించి ముఖ్యంగా ఆయన నివాసాల్లో సోదాలు చేయడం,
చేయడం ద్వారా ఏమన్నా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన పత్రాలు దొరుకుతాయి అన్న కోణంలోనే ప్రస్తుతం ఈడి అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధులు దీనిపై స్పందిస్తున్నారు గతంలో కూడా సోదాలు జరిగాయి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల నివాసాల్లో ఇది మనీష్ సిసోడియా నివాసంలో సోదాలు చేశారు కానీ ఏమీ దొరకలేదు సో ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఏమీ దొరకవు అసలు ఇందులో స్కామ్ ఏ లేదు అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్న మాట అలాగే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఢిల్లీ మోడల్ గవర్నెన్స్ ని మిగతా రాష్ట్రాలకు విస్తరింప చేయాలని చెప్పి చూస్తున్నాం ఇప్పుడు మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుంది సో దాన్ని ఎదుర్కోలేకే ప్రస్తుతం ఈ విధంగా మళ్ళీ రిక్కర్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఎటువంటి పాత్ర లేని సంజయ్ సింగ్ పైన నిరాధార ఆరోపణలు మోపుతున్నారు సోదాలు చేస్తున్నారని చెప్పి కూడా ఇండియా కూటమి నేతలు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు స్పందిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉదయం నుంచి కూడా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి ముఖ్యంగా దినేష్ అరోరా ఇచ్చిన సమాచారం అలాగే అప్రూవల్ గా మారిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ప్రస్తుతం సిసో ఇటు సంజయ్ సింగ్ నివాసంలో అయితే సోదాలు జరుగుతున్నాయి ఓకే గోపి థాంక్స్ ఫర్ ద అప్డేట్స్